Hi friends, welcome to our YouTube channel. Friends, today my channel lo topic vachesi mere ikkada Sony company ki sambandhinchina LED TV okati chustunnaru kada. So meeku deeni model number ade chupistanu friends. Maniki back cover meedu untundi, nenu ok sari meeku chupistanu clarity ga, meeru gamanistu undandi. Maniki ikkada so ikkada meeru chudochu friends, maniki model number vachesi ikkada nenu focus aithe set chestunnanu chudandi. Okay, ikkada model number chusesi meeru 28R412B. Okay, na manaki model number agar KLV. Manaki 28 inches okay LED TV friends idi. So dintlo manaki oka problem aithe raavadam jarigindi. So aa problem already nenu last time oka video lo aithe cheppadam jarigindi adi 32 inches TV ki. So deeniki kuda same ade process aithe follow avdam friends. Manaki enti anante manaki TV anedi on chesin tarvata 2 times Sony logo anedi vastundi. 2 times Sony logo anedi chesin tarvata manaki ikkada red LED untundi kada. So red LED anedi manaki 6 times blink avutundi. Malli kaasep gap vachin tarvata malli 6 times blink aithe ala aa vidhanga continue ga aithe jarugutundi. Idi friends problem anedi nenu meeku ee problem complete ga okasari on chesi kuda chupistanu, meeru gamanistu undandi. సో నేను ఇక్కడ పవర్ కార్డ్ అనేది పెట్టేసి ఇక్కడ నేను డిసి అడాప్టర్ నుంచి అవుట్పుట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ బోర్డుకి. సో ఇక్కడ మీరు చూసినట్టే మనకి ఇక్కడ ఎటువంటి లైటింగ్ అనేది గ్లో అవ్వట్లేదు. సో ఇక్కడ నేను పవర్ బటన్ అయితే నొక్కుతున్నాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే LED అయితే గ్లో అయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం డిస్ప్లే సైడ్ అయితే చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు గమనిస్తున్నాను ఫ్రెండ్స్ డిస్ప్లే సైడ్. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ LED అయితే వచ్చింది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకేనా, సో ఆ విధంగా వచ్చిన తర్వాత మనకి డిస్ప్లే సైడ్ అయితే మీరు చూసుకున్నట్లయితే మనకి సో ఇక్కడ ఎటువంటి లైటింగ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. నేను ఇందాక బ్యాక్ లైట్ కనెక్టర్ రిమూవ్ చేసినట్టున్నాను, సో అది కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ బ్యాక్ లైట్ అనేది ఒకసారి స్విచ్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ చేసేసి బ్యాక్ లైట్ కనెక్టర్ అనేది మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ బ్యాక్ లైట్ కనెక్టర్ అయితే పెట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు షెట్ అనేది. మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ టీవీ అయితే పెట్టేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, సో మళ్ళీ నేను ఇక్కడ పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు LED చూడొచ్చు. సో మీకు గ్రీన్ LED అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసిన గ్రీన్ LED అయితే వచ్చింది ఇక్కడ. సో మీకు ఇక్కడ డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సోనీ అని లోగో అయితే వచ్చింది ఒకసారి. ఓకేనా, సో మళ్ళీ పోయింది. సో అబ్జర్వ్ చేస్తున్నాం మళ్ళీ సోనీ అని వచ్చింది, మళ్ళీ పోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీన్ LED ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకి సోనీ అని వచ్చింది లోగో అనే డిస్ప్లే సైడ్. మళ్ళీ మనకి ఇక్కడ రెడ్ LED ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు చూస్తున్నారు కదా, కౌంట్ చేయండి 1 2 3 4 5 6. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది. మనకి ఒక 2-3 టైమ్స్ సోనీ లోగో అనేది వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ LED అనేది గ్రీన్ నుంచి రెడ్లో కన్వర్ట్ అయిపోయి 6 టైమ్స్ బ్లింక్ అయితే ఆగిపోతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం అనేది. సో మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మీకు చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాక్ లైట్ సంబంధించిన ఇక్కడ డ్రైవర్ ఐసీ అయితే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇందాక కనెక్టర్ అయితే పెట్టాను. ఓకేనా, సో ఈ కనెక్టర్ రిమూవ్ చేసినా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉంచినా సరే మనకి సేమ్ ప్రాబ్లం అయితే కంటిన్యూగా అయితే వస్తుంది. ఓకేనా, అయితే నేను ఇందాక ఈ కనెక్టర్ అని ఎందుకు రిమూవ్ చేయడం జరిగింది అని అంటే మనకి ఇక్కడ బ్యాక్ లైట్స్ అయితే నేను నార్మల్గా చెక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాక్ లైట్ టెస్టర్తో. దానికోసం అయితే ఇందాక ఓపెన్ చేసాను, అండ్ మళ్ళీ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అయితే మీరు చూశారు కదా సిమ్టమ్ అనేది మనకి ఏ విధంగా ఉంది ప్రాబ్లం అనేది. మనకి సోనీ లోగో అనేది వచ్చేసి తర్వాత మళ్ళీ బ్లింక్ అయిపోయి ఆగిపోతుంది, రెడ్ లైట్ 6 టైమ్స్ బ్లింక్ అవుతుంది ఆగిపోతుంది. ఓకేనా, అయితే మనకి ఈ ఐసీకి మనకి 40 పిన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇటు సైడ్ 20, అదేవిధంగా ఇటు సైడ్ 20. ఓకేనా, అయితే మనకి ఇక్కడ నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 20, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లాస్ట్ వరకు ఇంకో 20, సో మొత్తం 40. అయితే మనకి ఇందులో ప్రొటెక్షన్ పిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రొటెక్షన్ పిన్ అనేది మనం ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఇక్కడ మీరు కౌంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 21 22 23 24 25 26 27 28 29 30 31. ఓకేనా, సో ఈ 31 పిన్ వచ్చేసి మనకి ప్రొటెక్షన్ పిన్ ఇదే.
ఓకేనా. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ నుంచి ఒక 10K రెసిస్టెన్స్ అనేది తీసుకొని గ్రౌండ్తో అయితే షార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది గ్రౌండ్ కదా, సో ఈ గ్రౌండ్తో అయితే షార్ట్ చేసుకున్నట్లయితే మనకి ప్రొడక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. అయితే మనకి దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, అవుట్పుట్ షార్ట్ చేసి అంటే బైపాస్ మెథడ్ ఆ విధంగా కూడా రిపేర్ చేయొచ్చు. లేదు అనుకుంటే కంప్లీట్గా ఈ ఐసీ అనేది రిమూవ్ చేసేసి మనం డైరెక్ట్గా సపరేట్గా బ్యాక్లైట్ డ్రైవర్స్ ఉంటాయి కదా, ఆ డ్రైవర్స్ యూజ్ చేసి అయినా సరే రిపేర్ చేయొచ్చు. మనం ఇటువంటి కంప్లైంట్ని సోనీ టీవీస్లో 3 రకాలుగా అయితే రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఒక మెథడ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం రిజిస్టర్ చేసి ప్రొటెక్షన్ అయితే రిమూవ్ చేస్తాం, అదొకటి. నెక్స్ట్ బ్యాక్లైట్ డ్రైవర్ అయితే వేయొచ్చు సపరేట్గా, అదొకటి. అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్స్ ఉంటాయి కదా దీనికి సంబంధించిన, సో ఈ అవుట్పుట్స్ బైపాస్ మెథడ్ చేసినా సరే ఆ మెథడ్ ద్వారా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మనకి. ఓకేనా. అయితే నేను ఇప్పుడు నార్మల్గా ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకేనా, ఈ విధంగా షార్ట్ చేసేసి రెసిస్టెన్స్ సహాయంతో గ్రౌండ్ని షార్ట్ చేసినట్లయితే మనకి ప్రొడక్షన్ అనేది రిమూవ్ అయిపోయి టీవీ అనేది ఓకే అవుతుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే నేను ఇటువంటి వీడియో లాస్ట్ టైం కూడా ఒకటి చేయడం జరిగింది, సో ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూసినట్లయితే ఇంకా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ గ్రౌండ్ నుంచి ఇక్కడ ప్రొడక్షన్ పిన్ దగ్గరకు ఒక రెసిస్టెన్స్ అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీని వాల్యూ వచ్చేసి మనకి 10K. ఓకేనా. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను, మీరు గమనిస్తూ ఉండండి. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక రెసిస్టెన్స్ అనేది నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను నార్మల్ టెస్టింగ్ పర్పస్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి ఓకే అయినట్లయితే మీరు డైరెక్ట్గా ఏం చేయాలి అని అంటే, మనకి ఈ లీడ్స్ ఉన్నాయి కదా, ఈ లీడ్స్ బయట దేనికి టచ్ అవ్వకుండా పైన నుంచి ఒక స్లీవ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా స్లీవ్ అనేది పెట్టేసిన తర్వాత మనకి పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ టచ్ అవ్వకుండా షార్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ విధంగా అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం టీవీ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, మనకి కండిషన్ అనేది ఏ విధంగా ఉంది, అంటే మనకు వచ్చిన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా అనేది అయితే అర్థమవుతుంది మనకి. ఓకేనా. సో నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ వోల్టేజ్ అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకేనా. డీసీ అడాప్టర్ మనకి 19.5 వోల్ట్స్ అడాప్టర్ ఉంటుంది కదా, అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ స్విచ్ అయితే ఆన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి గ్రీన్ లైట్ అయితే వచ్చింది. మన లాస్ట్ టైం ఏంటి అంటే, మన బిఫోర్ ప్రాబ్లం ఇక్కడ పవర్ బటన్ అనేది నొక్కినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ లైట్ అనేది గ్లో అయిపోయి కాసేపు సోనీ లోగో అనేది వచ్చేసిన తర్వాత మనకి రెడ్ లైట్ అనేది బ్లింక్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది కదా. ఓకేనా. సో మీరు ఇప్పుడు డిస్ప్లే సైడ్ అయితే చూడొచ్చు. సో మనకి ఇందాక సోనీ లోగో అనేది 2-3 టైమ్స్ వచ్చి బ్లింక్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లు నో సిగ్నల్ వీడియో. సో ఓకేనా, మనకి పర్ఫెక్ట్గా డిస్ప్లే అనేది ఓకే కండిషన్లోకి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ ఎల్ఈడి కూడా గ్లో అవుతుంది. సో మనకి డిస్ప్లే అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే టీవీ ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది, చూశారు కదా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే మనం రిపేర్ చేయడం జరిగింది టీవీని. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు అని చెప్పాను కదా, సో అది కూడా ఫాలో అవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. అయితే నేను ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. మనకి నార్మల్గా బక్ కన్వర్టర్ బోర్డ్స్ అయితే ఉంటాయి, నేను మీకు నార్మల్గా చూపిస్తాను, అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు. ఆ బక్ కన్వర్టర్స్ బోర్డు ద్వారా మనం 12 వోల్ట్ అనేది ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత, అవుట్పుట్ తీసుకున్న తర్వాత 12 వోల్ట్ అనేది, ఆ 12 వోల్ట్ నుంచి ఇక్కడ బ్యాక్లైట్ ఆన్ ఆఫ్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కన్నా బ్యాక్లైట్ ఆన్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చేసి ఇక్కడ ఈ బ్యాక్లైట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ కనెక్టరు, ఈ కనెక్టర్లో నెగిటివ్స్ అన్ని షార్ట్ చేసేసి పాజిటివ్ నెగిటివ్ రెండింటిని బ్యాక్లైట్ అవుట్పుట్ బోర్డు ఉంటుంది కదా, మనకి ఇన్వర్టర్ బోర్డు, ఆ బోర్డుకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి యథావిధిగా టీవీ అనేది రన్ అవుతుంది. అయితే దానికన్నా ముందు ఇక్కడ ఏసీ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఓకేనా. ఒకటి ఏంటి అని అంటే, మనకి అవుట్పుట్లు కూడా షార్ట్ చేయడం అయితే చేయొచ్చు, అవుట్పుట్లు మొత్తాన్ని బైపాస్ మెథడ్ల ద్వారా కూడా రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది టీవీని. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది అయితే మనం దానికి కన్వీనియంట్గా మనం చూసుకొని ఏ ప్రాసెస్ అయితే బాగుంటుందో చూసుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సింప్టమ్స్ చూసినట్లయితే నార్మల్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్, దాన్ని బట్టి మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ సోనీ ఎల్ఈడి ఉంటుంది కదా, ఇక్కడ ఎల్ఈడి గ్లో అవుతూ ఉంటుంది కదా మనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రెడ్ ఎల్ఈడి, ఆ రెడ్ ఎల్ఈడి ఎన్నిసార్లు బ్లింక్ అవుతుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి కూడా ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేసుకుని రిపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నేను రాబోయే వీడియోస్లో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.